స్వామి దీక్షలో ఉన్న స్వామి ఇంట్లో ఉండగా ఇతర వ్యక్తులు ఎవరైనా ఆల్కహాల్ సేవించొచ్చా అంటే దీక్షలో ఉన్నారన్న తర్వాత మళ్ళీ ఇతర వ్యక్తులు తీసుకోవచ్చా, వాడు నాన్ వెజ్ తీసుకోవచ్చు అంటే ఎంత ఘోరమైన ప్రశ్న. వాడు మళ్ళీ దీక్షలో ఉన్నప్పుడు ఆ మాత్రం కూడా తనను నిగ్రహ శక్తి లేని వాళ్ళు ఆ ఇంట్లో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, ఆ దైవం వచ్చి అనుగ్రహించాలా లేదా? శరణమయ్యప్ప. స్వామి దీక్షలో ఉన్నవారు చికెన్ మటన్ లాంటి వ్యాపారాలు ఏమైనా చేసుకోవచ్చు? 100% చేయొచ్చు అండి. వాళ్ళ యొక్క చేతి వృత్తి కాబట్టి, జీవన వృత్తి కాబట్టి. అది ఇక మాంసం చాలామంది ఉన్నారు ఈ యొక్క మాంసం మటన్ మాంసం కొడతారు, కత్తి పెట్టి ఇలా కొడుతూ ఉంటారు, ఇది చేయొచ్చా? జీవహింస కదా, వాళ్ళ యొక్క వృత్తి అది. అలా ఆ వృత్తి చేస్తున్న వాళ్ళు అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్తలుగా కూడా ఉన్నారు, ఒక అయ్యప్ప దేవాలయం బ్రహ్మాండంగా కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ వృత్తి వేరు, భక్తి వేరు. వృత్తి అనేది జీవనానికి తప్పకుండా చేయాలి. ఇదే విధంగా మీరు మాంసం కొట్టేవారిని మాత్రమే అడుగుతున్నారు, కానీ హాస్పిటల్లో మార్చరీలో శవాలకి కుట్టి వేసే వ్యక్తి కూడా మాల వేసుకుంటున్నారు. కాబట్టి వృత్తి వేరు, భక్తి వేరు. భక్తి తనకు, వృత్తి సమాజానికి. అతను వృత్తి చేయకపోతే భార్య పిల్లలందరూ పస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా తన వృత్తిని చేయక తప్పదు. శరణమయ్యప్ప. స్వామి, భర్త అయ్యప్ప స్వామి దీక్షలో ఉండగా భార్య చేయకూడని ఏవైనా పనులుంటే చెప్పండి స్వామి. చేయకూడని పనులు కాదండి, చేయవలసిన పనులు అంటూ ఉన్నాయి. ఆ ప్రశ్నలోనే కొంచెం తప్పనమాట. భర్త దీక్షలో ఉండగా భార్య చేయకూడనిది ఏముంటుంది? అలా కాదు. 4 రోజులు ఆవిడ ముట్టైనప్పుడు అక్కడ ఆ ప్రాంతం నుంచి దూరంగా ఉండడం మాత్రమే ఆవిడ చేయకూడదని చెప్పచ్చు. చేయవలసిన పనులు ఏమంటే, భర్త దీక్షగా ఉండగా ఎక్కడో సన్నిధానంలో పెట్టుకోకుండా, దీక్ష తీసుకునేది ఇంటి కోసం కాబట్టి ఇంటిలోనే ఒక రూమ్లో లేదా దేవుడి రూమ్లో సన్నిధానం పీఠం పెట్టుకోవడం. ఆ పెట్టుకోవడానికి భార్య ఏం చేయాలంటే, భర్తకు కావాల్సినట్టు తనకంటే ముందు లేచి ఇల్లంతా తుడిచి క్లీన్ చేసి స్నానం చేసి, అక్కడ రూపంలో ఉన్నటువంటి అయ్యప్పను, ఈ దీక్షలో ఉన్న అయ్యప్ప వేరే కాదు కాబట్టి అయ్యప్ప స్వామికి సేవ చేసిన విధంగా అన్ని సేవలు ఆ స్వామికి చేస్తే శబరిమలకి వెళ్ళినటువంటి కంప్లీట్ సంతృప్తిని ఆ యొక్క స్త్రీమూర్తి పొందుతుంది. కాబట్టి ఈ యొక్క అయ్యప్ప సేవలో స్త్రీమూర్తులకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. శబరిమలలో అయ్యప్ప స్వామి వారే తన పక్కన మాళిగేపురతమ్మని పెట్టుకున్నారు కాబట్టి, తన యొక్క వామ భాగంలో మాళిగేపురతమ్మగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్త్రీ తన యొక్క భర్తకు అన్ని సేవలు చేయాలి. శరణమయ్యప్ప. స్వామి, ఒకసారి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే తర్వాత ఇన్నిసార్లు వేయాలి అని ఉన్నంత కాలం నా ఎదలో మెదిగను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాలం. ఒక్కసారి మాల వేసుకుంటే వాడి జీవితంలో మళ్ళీ వేసుకుంటాడా వేసుకోవడానికి తెలియదు. అది ఆటోమేటిక్గా 2వ సంవత్సరం కార్తీక మాసం వస్తే అందరూ మాల వేసుకొని చూస్తే అయ్యో నేను ఇంకా వేసుకోలేదే అని బాధపడుతుంటాడో. ఎప్పుడైతే మాల వేసేసుకుంటాడో ఆహా వేసేసుకుంటాడని ఎవరు ఆపక్కర్లేదండి. మినిమం 18 సార్లు వెళ్తారు. మేమంతా మాకు అన్నప్రాశనమే అయింది శబరిమలలో, మా నాన్నగారికి అన్నప్రాశనం శబరిమలలో, మా ముత్తాత గారికి అన్నప్రాశనం శబరిమలలో. మేమంతా ఇక జీవం ఉన్నంత రోజులు వేసుకుంటూనే ఉంటాం, తీసుకుంటూనే ఉంటాం. మా వరకే కాదు, ఎవరైనా ఈ ఒక్కసారి అయ్యప్ప మాల వేసుకుంటే స్వతహాగానే అందరికీ ఆ డిసిప్లిన్ వస్తుంది. కాబట్టి జీవితకాలం వేసుకుంటూనే ఉంటారు, లేదా ఆ యొక్క అయ్యప్ప సిద్ధాంతంలోనే జీవిస్తూ ఉంటారు. శరణమయ్యప్ప.